నాలుగు విడత పట్టణ ప్రగతిలో భాగంగా మంగళవారం పన్నెవాడలో బోగస్ శ్రావణి ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ జిల్లా కలెక్టర్ జి రవినాయక్, శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఓల్డ్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ అన్ని వార్డులతో పాటు ఈ వార్డును కూడా అభివృద్ధి చేశామని, ఇక చేయవలసినవి ఉన్నవి ప్రజలంతా సహకరిస్తే అభివృద్ధి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. పాఠశాలలో పిల్లల సంఖ్య తక్కువ ఉన్నది కాబట్టి స్థానిక కౌన్సిలర్ మరియు పాఠశాల యాజమాన్యం సంఖ్య పెంచేలా కృషి చేయాలని అన్నారు. బైపాస్ రోడ్ని ఆనాటి నాయకులు అభివృద్ధి చేయలేదని, తాము చేసి చూపు రాజకీయాల ఖచ్చితంగా అభివృద్ధి చేస్తున్నామని గుర్తు చేశారు. కౌన్సిలర్స్ అందరికి వెల్కమ్ చెప్తుంటూ, అందరికీ నమస్కారం అండి. 12వ వార్డుకు సంబంధించి ఇప్పటి వరకు మూడు ఎక్కడ పెడుతున్నాం, ఓల్డేజ్ తక్కువగా వర్షాకాలం మేజర్ నాల పొంగి కొంచెం ఇళ్ళకు వాటర్ వస్తుంది. దానికి సంబంధించి కూడా మనకు 4-5 వార్డులు కలిసి ఉంటాయి. సమస్యలు ఉండే సార్, ఈ 3-4 ఇయర్స్ నుంచి ఆ సమస్యలు పట్టణ పత్రికలు కూడా చెప్పడం జరిగింది సార్. కొంత మేరకు గౌరవ శాసనసభ్యుల ద్వారా వాటిని మేము పని చేయించుకోవడం జరిగింది. చైర్పర్సన్ గారి ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ మేజర్ ప్రాబ్లం సార్, మా వార్డులోని ఈ నిజామాబాద్ రోడ్డు సెంటర్ లైటింగ్ సార్, దయచేసి సెంటర్ లైటింగ్. ఎందుకంటే సార్, ఈరోజు మార్నింగ్ కూడా మన గాంధారలో చిన్న యాక్సిడెంట్ జరిగింది సార్, భార్యాభర్తలు వెళ్ళేటప్పుడు ఒక ఆమెకు తలకు గాయమైంది సార్, సీరియస్ అయింది. దయచేసి కలెక్టర్ గారు మా కోరిక మేరకు సెంటర్ లైటింగ్ కొంచెం దాన్ని చూడాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ఎమ్మెల్యే గారికి కూడా మేము విన్నవించుకోవడం జరుగుతుంది సార్. అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారు పట్టణాలకు ఒక వరం లాగా పట్టణాల్లో ఏమేమి అమ్యూనిటీస్, బేసిక్ అమ్యూనిటీస్ ఏమేమి కావాలి, ఇంకా ఎంత వాటిని అభివృద్ధి పరచాలి అని తెలుసుకోవడానికి ఒక మంచి వరం లాగా కూడా ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం అందించడం జరిగింది. ఈరోజు 12వ వార్డులని సందర్శించడం జరిగింది. 12, 42, 31వ వార్డు గౌరవ కౌన్సిల్ సభ్యులతో, అదేవిధంగా మున్సిపల్ స్టాఫ్ అందరితో కలిసి, మరి ఇందాక గౌరవ కౌన్సిల్ సభ్యులు 12వ వార్డు కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఒక పెద్ద డ్రైన్ ఇష్యూ గురించి, గాంధీనగర్లో 11వ వార్డు, 12వ వార్డు, 29వ వార్డు, 30వ వార్డు కనెక్ట్ చేస్తూ వెళ్తుందా పెద్ద డ్రైన్. ఇంతకుముందే మనం దృష్టి తీసుకొని వెళ్ళాము, గౌరవ శాసనసభ్యులు కలెక్టర్ గారు దృష్టి కూడా తీసుకొని వెళ్ళాము. మనం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో అడిషనల్ కలెక్టర్ గారు మేము కూడా అప్పుడు మాట్లాడడం జరిగింది. బట్ దాని గురించి కొంత క్లారిటీ ఇవ్వలేదు. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు, గౌరవ కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే అది చాలా మేజర్ డ్రైన్, పెద్ద డ్రైన్. అది కన్స్ట్రక్ట్ అయితే మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. ఎందుకంటే లో లేయింగ్ ఏరియాస్ అయినటువంటి 11వ వార్డు, దాని కింద ఉన్నటువంటి 12వ వార్డు, 29వ వార్డు, 30వ వార్డు కొన్ని ఇల్లులే మొత్తానికి మునిగిపోయే పరిస్థితి ఉంటుంది హెవీ రెయిన్ఫాల్ అయినప్పుడు. ఇంకా సార్, 12వ వార్డులో మన మున్సిపల్ తరఫు నుంచి 57 లక్షల రూపాయల ఫండ్ పెట్టడం జరిగింది. అందులో 43 లక్షల ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకొని ఉన్నాం వర్క్స్. కమ్యూనిటీ హాల్స్ కూడా డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్స్, డ్రైన్స్ కూడా కొంత ఫండ్ పెట్టుకొని ఉన్నాము. రిమైనింగ్ ఇంకొక 11 లక్షలు, అది కూడా టెండర్ పూర్తి అయిపోయింది. రోడ్ అండ్ డ్రైన్స్ 14 లక్షల రూపాయలు, అవి డెఫినెట్గా అది కూడా ఫాలో అప్ చేయించి వీలైనంత తొందరగా కంప్లీట్ చేసుకుందాం. ఎందుకంటే ఒక డ్రైనేజ్ మేజర్ ఇష్యూది, కొంత కాంట్రాక్టర్ లోపం వలన అది కాంట్రాక్టర్ టెండర్ వేసి వెళ్ళిపోయాడు రాలేదు. సో మళ్ళీ రీటెండర్ పెడుతున్నాం, దానివల్ల ఇష్యూ ఉంది తప్ప అదేం లేదు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారము మనం పట్టణ ప్రగతి వివిధ సందర్భాల్లో జరుపుకొని ఈ నెల 3వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు 4వ విడత పట్టణ ప్రగతి, 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం టేకప్ చేస్తాం. ఏ మున్సిపాలిటీ అయినా, ఏ గ్రామ పంచాయతీ అయినా రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్ జరిపే, శానిటేషన్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఒక మిషన్ మోడ్లో ఏమైనా గ్యాప్స్ ఉన్నా అవి అటెండ్ అవ్వడం గురించి ముఖ్యంగా ఈ యొక్క పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని టేకప్ చేస్తాం. ఇందులో మేజర్గా శానిటేషన్, డ్రైన్స్ క్లీనింగ్ కావచ్చు, మనం ఎక్కడెక్కడ హరితహారానికి మొక్కలు ఇంకా పెట్టే స్కోప్ ఉంది, ఇంతకుముందు పెట్టిన మొక్కలు వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంది, ఎక్కడన్నా రీప్లేస్మెంట్ అవసరం ఉందా, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఫర్దర్గా ప్లాన్ చేయడం గురించి ఇది ఒక చక్కటి వేదిక. అలానే ఆ యొక్క కాలనీలలో
లేదా గ్రామాలలో ఉన్న వైకుంఠ ధామాలు ఎంతవరకు అవి ఫంక్షనల్ లో ఉన్నాయి ఎక్కడైనా గానీ వాటర్ కనెక్షన్ లేదా ఎలక్ట్రికల్ కనెక్షన్ లేకపోవడం లేదా ఇతరత్ర అవసరాలకు కావాల్సిన ఐటమ్స్ లేకపోతే వాటిని గుర్తించి ఈ పట్టణ ప్రగతి ద్వారా ఈ పల్లె ప్రగతి ద్వారా మనం ఏర్పాటు దీనికి తోడు ప్రతి ఫేజ్ లో కూడా ఎక్కడన్నా కూడా ఈ శిథిలావస్థలో ఉన్న భవనాలు కావచ్చు ఇంకేదైనా స్ట్రక్చర్ కావచ్చు వాటిని ఐడెంటిఫై చేయడం వాటిని క్లోజ్ చేయించడం పాడుబడ్డ బావులు గాని అన్యూజ్డ్ బోర్వెల్స్ గాని ఏమన్నా ఉంటే వాటిని అన్నిటిని కూడా మనము ఐడెంటిఫై చేసి క్లోజ్ చేయాలి ఇవన్నీ యాక్టివిటీస్ అన్ని చోట్ల కూడా రెగ్యులర్ గా జరుగుతున్నాయి జగిత్యాల మున్సిపాలిటీకి వస్తే గనక ఈ పట్టణ ప్రగతిలో ప్లస్ రెగ్యులర్ శానిటేషన్ లో అవుట్ గ్రౌండ్ ప్రజాప్రతినిధులు ఇటు అధికారుల సహా సహకారంతో చాలా యాక్టివిటీస్ చాలా డెవలప్మెంట్స్ జరిగాయి ఏ మున్సిపాలిటీ అయినా కానీ ఏ ప్లాన్డ్ సిటీ అయినా కానీ మనం ఎంత యాక్టివిటీస్ ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇంకా కొన్ని కార్యక్రమాలు మిగులుతూనే ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి అటెండ్ అవుతాం దాంట్లో నాలుగో విడత జరుగుతున్న సందర్భంలో 12వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పిలువగానే విచ్చేసిన గౌరవ జిల్లా పాలనాధికారి మన కలెక్టర్ శ్రీ రవి గారికి పట్టణ ప్రథమ పౌరాలు సోదరి పోగస్ రావణి గారికి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి వార్డ్ కౌన్సిలర్ గారికి హెడ్ మాస్టర్ గారు వివిధ హోదాల ఎలక్ట్రిసిటీ అండ్ మిగతా డిపార్ట్మెంట్ల అధికారులు మున్సిపల్ అధికారులు పాత్రికేయ మిత్రులు వార్డు పెద్దలు అక్క చెల్లెళ్ళు మహిళలు అందరు కూడా యువత అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను టీఆర్ కావచ్చు రిటైర్డ్ టీచర్లు పాల్గొన్నారు ఇట్లా మూడు రకాలుగా ఈ వర్గాలన్నిటి ఏకం చేసి మనం ప్రజల లోపల ఒక చైతన్యం తీసుకొచ్చి మన పట్టణాలు పల్లెలు బాగు చేసుకోవాలనే కార్యక్రమంలో ఇది ఒక భాగం ఎందుకు అంటే మనది బాగా బీద దేశం దీన్ని పదే పదే తక్కువ చేసి చెప్పుకోండి కానీ ఇది వాస్తవం మరి ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వం మొత్తం చేయకపోయిన పరిస్థితుల్లో మన ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి వెనుకటికి వెళ్ళి కూడా మన ఇల్లు మనం మంచి ఉంచుకోడు ఇంటి ముందర వాకిత ఊడుచుకోడు అలుకుదలుకోడు ముగ్గేసుకోడు ఇవన్నీ మనం చూస్తే కొత్త కాదు కానీ ఇవాళ కొద్దిగా తరం మారుతూ ఉన్నది ప్రతి దాని మీద కూడా అది తీసేస్తే సర్కార్ చేయాలి సభాయులు రావాలి మున్సిపాలిటీ రావాలి అనే ఆలోచనకు మనం పోతా ఉన్నాం ఇది కొంత సరైన విధానం కాదు మున్సిపాలిటీ చేసే పనులు చాలా చేస్తుంది ముందుగా మన పట్టణంలో ఇప్పుడు ఈ ప్రాంతం ఉన్నది గాంధీనగర్ ఇది అత్యంత ఎక్కువ మంది దళితులు ఉన్న ప్రాంతం ఈ గాంధీనగర్ 11వ వార్డు కావచ్చు 12వ వార్డు కావచ్చు పక్కన మన కిలాగడ్డ ఇక మూడు అంటుకున్నట్టే ఉంటాయి దాదాపు ఒక 4000-5000 జనాభా ఉంటుంది మనకు కాబట్టి ఈ ప్రాంతాన్ని గతంలో కూడా ప్రాధాన్యత తీసుకొని ఆ కాలంలో ఇక్కడ చరిత్ర కోదర్చుకోలేదు అసలు ఇక్కడనే జగిత్యాల గడియారం కాడున్న రోడ్ల కంటే మంచి విశాలంగా ఖాళీ ఏర్పడ్డదంటే మన గాంధీనగర్ అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మనం ఏ రోడ్డు చూసినా ఒక లైన్ ప్రకారం సందులు కానీ రోడ్లు కానీ మంచిగా ఉంటాయి మనకు అదే గడియారం కాడ పురాణపేట కానీ అక్కడ ఇక్కడ రోడ్లు ఉంటాయి ఇంత మంచి అంటే ఒక మంచి కాలనీ దాదాపు పత్రులు వాళ్ళందరూ ఉన్నప్పుడు 100 ఫీట్ల బైపాస్ రోడ్డు ఆనాడు 1969 అంటే మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు ప్రపోజ్ చేసారు ఊరు అవతలకెళ్ళు మన కళ్ళపల్లి సరే అవతలకెళ్ళు దాన్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు మాస్టర్ ప్లాన్లో ఉన్నది ఉన్నది కానీ ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడున్న పరిస్థితి ఊరు ఇంకా ఆడదానికి పోయింది కాబట్టి ఇంకా బయటకు వెళ్ళిపోతున్నారు మరి ఆ సందర్భంలో ఇక్కడనేమో ఎప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి చాలా ప్రాబ్లం అవుతుంది గౌరవ కలెక్టర్ గారు కూడా దీనిపైన చెప్పారు దీనిపైన అయినా కానీ మేము ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది ప్రతిదానికి బేసిజాలు కోడలేదు అంటే పంతాలు కోడలేదు అటుకనే కేంద్ర ప్రభుత్వం కాబట్టి బీజేపీ తెచ్చుకుంటూ కూర్చుంటుంది గాలేడికి నేను కూడా శాసనసభ్యులు అందరినీ గెలిపించాం కాబట్టి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు బీజేపీ వాళ్ళు ఉంటారు ఇంకే పార్టీకి సంబంధం లేని ఉంటారు కొత్త కొత్త పార్టీలు కూడా ఉంటాయి బ్లాక్ రోడ్స్ అని ఒకటి స్కీమ్ వచ్చింది కేంద్ర ప్రభుత్వ హయాంలో దాంట్లో భాగంగా ఈ చర్యలకు వెళ్ళి కొత్త బస్ స్టాండ్ దాక కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి ధరూరు దాక మళ్ళీ అట్లనే కొత్త పాత బస్ స్టాండ్కి వెళ్ళి తిప్పలు పెట్టిన 3 ప్రపోజల్స్ కూడా పంపడం జరిగింది నేను అధికారులతో మాట్లాడితే ముందుగా ఇది ఇస్తామన్నారు నేను అనుకుంటున్నా తప్పకుండా దీంట్లో సక్సెస్ అవుతాను ఎందుకంటే చాలా పనులు ఆ గౌరవ అధికారుల సహకారం తీసుకొని ఎన్నో సాధించాం మన ఏదైతే మాస్టర్ ప్లాన్ ఎంత అధ్వానంగా ఉండేనో ఇవాళ దాన్ని మంచిగా చేసుకున్నాను ఇవాళ తమ్ముడు నాల గురించి మాట్లాడాడు నాల అట్లా ఇవ్వడానికి కారణమేంది నేను రాజకీయాలకు వచ్చినాక ఓడిపోయిన తల్లకి అదే బాధపడ్డాం ఉన్న కాగితాలన్నీ తీస్తే ఆ నాల ఎట్కెళ్ళి అటుపోతుందో కాగితం కూడా లేకుండా ఆఫీసులలో మాయం చేసి పారేసాడు భూ బకాసులు అంటారు
ల్యాండ్ గ్రాబర్స్ అని ఇంగ్లీష్ లో మాట్లాడతాం స్టైల్ గా కాగితములు దొరకకుండా చేసి పారేశారు. పాపం ఈ కలెక్టర్లు ఆర్సీఓ కలెక్టర్లు ఎతికిచ్చేది ఎతికితే ఏడ దొరుకుతలేదు. ఇవాళ ఏం చేశారు, ఎడబడతాడు ప్లాట్లు పెట్టి మనం కచ్చనాలు అవుతామంటే కూడా తప్పే పరిస్థితి లేకుండా చేశారు. మీ అందరూ తెలుసు, రెండేళ్ల కింద వానలు పడితే ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. ఎంత పెద్ద బండి తెచ్చినాం, 200 వెహికల్ తెచ్చి పెడితే అది సాఫ్ అయింది. ఆయన ఇళ్ళకి నీళ్లు పోయి ఓ కచ్చనాల కొట్టి పెట్టినాం. దాంతో రాజకీయాలు ఇటు అటు 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 ఇటువంటి వార్తల్లో కూడా రాజకీయాలు అవసరం. మనకు రాజకీయాలకు అతీతంగా మనం పనిచేయాలి. కొన్ని అందిట్లో రాజకీయం అందరూ కూడా మాకు ఉంటారు, వచ్చేసరికి గెలవాలి. కానీ గొలుసు కట్టి చెరువులు అనేటి కొత్తగా పుట్టినాయమ్మ ఏడుకలు వస్తాయి. నా అంతరాల మీద కుట్టాలి అడగలు వస్తాయి. ఇవి ఆడికెళ్ళి అంతరంగా వస్తాయి. ఊరేరు ఊరేరులోకి వెళ్ళి కుంట ఆకుంట కథ వేపించింది. ఎవరైనా కట్టేటప్పుడు ముందుగా లేపాలి, పిల్లలు లేపినా కాపితే ఇంటికి వచ్చి మన ఉత్తరం వచ్చింది. నిన్న అదే జరిగింది 32 వాళ్ళలో గంగమల్ల గారు మా కౌన్సిలర్, దానికి ఏం సంబంధం లేదు. అక్కడ ఎవరో ముందరికి వచ్చి కట్టారు. నిన్న మన డిస్టిక్ ట్రాన్స్ ఫోర్స్ వాళ్ళు పోయి కూలబెట్టారు. మీరు వీడియో చూపెడితే నేను అన్నట్టే తట్ల జిల్లా మందులు తీసుకొచ్చి మా కౌన్సిలర్ ఇంటి ముందర పోసారు, ఇంటి మీద పోసారు. నేను అదే చెప్తా, ఇట్లాంటి అన్ని మొదటికి వెళ్ళి కూడా అక్రమ నిర్మాణాలు మొదటి లేకపోతే మనకి ఏ లొల్లు ఉండదు. ముందటి దిన ఎప్పుడు పోలీస్ స్టేషను కేసు వాళ్ళని పట్టుకురామని వీళ్ళని పట్టుకురామని ఇప్పుడు అది లొల్లి నడుతా ఉన్నది. నేను వచ్చేటందుకు 10 నిమిషాలు లేట్ అవడం కూడా అదే కారణం. మా కౌన్సిలర్ ఇంటి మీద మందు పోసారు, వీడియో ఉన్నది ఆడవాళ్ళు వచ్చి. ఎందుకో చెత్త చెక్క పడ్డదని కాపాలని నేను అడుగుతున్నా. వాళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంటే భూమి లేవాలని ఆపాలి, తట్టలు పాటలు తీసుకురావాలి. ప్రతిరోజు మన వాళ్ళు చూస్తూ ఉంటారు, బేస్మెంట్ తవ్వుతారు, పిల్లర్లు బెడ్ వేస్తారు వేస్తారు, చెక్క కొట్టినాక మనం పోయి అది జేసీబీ తోటి గుల కొడితే ఇలా కౌన్సిలర్ నువ్వే గుల కొట్టించామని చెప్పాను. ఇంటి మీద మనం పోసారు. నేను పదే పదే మొన్న 3 రోజుల కింద కూడా చెప్పిన, అది ఒక్క పని చేయకుండా దయచేసి ఆపేది ఉంటే ముందుగా ఆపని చెప్పి. ఈ విషయం ఇవాళ ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారు, వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం ఒకటే తక్కువ ఉన్నది. కాబట్టి నేను గౌరవ మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేకంగా కోరుతున్నా, గౌరవ కలెక్టర్ గారు కూడా దీనిపైన తప్పకుండా దయచేసి కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. దాంతోపాటుగా ఇంకా ఎక్కువ దళితులు ఉన్న ప్రాంతం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ ప్రాంతం మనం చూస్తూనే తెలుస్తున్నది. ఎంతోమంది సఫాయి బిడ్డలు సఫాయి కార్మికులు ఈ ప్రాంతం నుంచి వచ్చారు. ఎట్లయితే నాకు అర్జున్ రామకృష్ణ పరిచయమో లేకపోతే గడ్రమో